అనే ఒక గ్రామంలో లలిత్ తన కుటుంబంతో పాటు సంతోషంగా నివసించేవాడు. అతను తన పొలంలో పని చేస్తూ ఉండేవాడు. భగవంతుడా, ఇవాళ వేడి చాలా ఎక్కువగా ఉంది. ఏ మాత్రం కష్టపడకుండానే చెమటలు పడుతున్నాయి. ఒకవేళ ఇలానే జరుగుతూ ఉండంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇప్పటికే వర్షాలు సరిగా పడకపోవడం వల్ల పొలమంతా ఎండిపోయింది. మీరు సరిగ్గా చెప్పారు. ఇప్పుడు పొలం ముందులాగా లేదు. సరే రండి, మీరు భోజనం చేయండి. కాసేపు ఎండ తగ్గిన తర్వాత మళ్ళీ పొలంలో పని చేసుకోవచ్చు. ఆ, నువ్వు సరిగ్గా చెప్పావు. ఆకలి కూడా బాగా వేస్తుంది. లలిత్ ఇంకా అతని భార్య ఇద్దరు కూడా చెట్టు నీడలో కూర్చుని తింటారు. సరే ఒక విషయం చెప్పు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న సరుకులు ఇంకా ఎన్ని రోజులు వస్తాయి చెప్పు. మనం ఎన్ని రోజులు ఇబ్బంది లేకుండా ఉండొచ్చు? రేపు రాత్రి వరకే వస్తాయి. ఏమన్నా, రేపు రాత్రి వరకేనా? భగవంతుడా, నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఈ సరుకుల్నే నేను నీ నగల తాకట్టు పెట్టి తీసుకొచ్చాను. ఇప్పుడు నాకేమీ తోచడం లేదు. మనం ఎలా బతకాలి? మీకు కావాలంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోనా? కొన్ని రోజులు అక్కడే ఉండి మన ఇంటికి సరుకులు తీసుకొస్తాను. నేను నిన్ను పంపించాలని అనుకోవడం లేదు, కానీ మనకింతకంటే వేరే దారే లేదు కదా. లలిత్ తన భార్యని అత్తవారింటికి అంటే ఆమె పుట్టింటికి పంపించేస్తాడు. అతను ఊర్లో అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉంటాడు. అరే లలిత్, ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు అసలు? రా, మాతో వచ్చి టీ తాగు. నన్నేమని చెప్పమంటారు? నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఇంట్లో సరుకులు లేవు, జేబులో డబ్బులు లేవు. నాకేం చేయాలో అసలు ఏమీ అర్థం కావడం లేదు. అరే, నువ్వు ఎందుకింత కంగారు పడుతున్నావు? నేను నా భూములను అమ్మి ఒక పెద్ద ట్రాక్టర్ కొన్నాను. నేను ఒక మంచి డ్రైవర్ కోసం చూస్తున్నాను. నువ్వు కావాలంటే నువ్వు నా దగ్గర పనిచేయొచ్చు. నీకు ప్రతి నెల చివరిలో 3,000 జీతంగా ఇస్తాను. మీరు నాకు ఉద్యోగం ఇస్తే నాకు అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది? నా కుటుంబం అంతా బాగుపడుతుంది. ఇక అలాగే జరుగుతుంది. రాధే మోహన్ లలిత్ ని తన ట్రాక్టర్ కి డ్రైవర్ గా పెట్టుకుంటాడు. లలిత్ రాత్రి పగలు కష్టపడి తన ఇంట్లో పని చేస్తూ ఉంటాడు. రాధే మోహన్ మిగతా వాళ్ల పొలాలను కూడా దున్నిస్తూ ఉంటాడు. అన్నయ్య, నా పొలంలో నీళ్లు నిండిపోయాయి. మీరు నా పొలంలో కూడా ట్రాక్టర్ ని నడిపించి పొలాన్ని దున్నుతారా? మీరు నాకంతగా చెప్పాలా? నేను తప్పకుండా చేస్తాను. కానీ ఈ పొలంలో నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. నా ఈ ట్రాక్టర్ ఇరుక్కుపోతుందేమో. అప్పుడు నాకు ఇబ్బంది కలుగుతుంది. అటువంటిదేవీ జరగదు. మీరు కంగారు పడకండి, ట్రాక్టర్ తీసుకువెళ్ళండి. లలిత్ ఏమాత్రం ఆలోచించకుండా ఆ పొలంలోకి దిగుతాడు. ట్రాక్టర్ కొంత దూరం బాగానే నడుస్తుంది. కానీ పొలంలో నీళ్లు ఎక్కువగా ఉండటం వల్ల ట్రాక్టర్ ఆ పొలంలో ఇరుక్కుపోతుంది. అయ్యయ్యో, నేను అసలు ఎందుకు ఇలా చేశాను? ట్రాక్టర్ ఇప్పుడు పొలంలో ఇరుక్కుపోయింది. ఇప్పుడు నేను దీన్ని బయటికి ఎలా తీయాలి? నేను దీన్ని బయటకు తీయకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఏంటి చూస్తున్నారు? ట్రాక్టర్ యజమానిని పిలవండి. నీ వల్ల ఏమీ కాదు. నేను అనవసరంగా నిన్ను నా పొలం దున్నమని చెప్పాను. నువ్వు మంచి డ్రైవర్వి కాదు. చేసింది చాలక, ఇప్పుడు నన్నంటున్నావు నువ్వు? ఇదంతా నీ వల్ల జరిగింది. నీ మాటలు నమ్మి నేనిరుక్కుపోయాను. లలిత్ వెళ్లి తన ట్రాక్టర్ యజమాని రాధేమోహన్ ని పిలుస్తాడు. నేనసలు కొంచెం కూడా ఊహించలేదు లలిత్, నువ్వు ఇంత పెద్ద పొరపాటు ఎలా చేశావు? ఇప్పుడు నా ట్రాక్టర్ బయటకొచ్చినా కూడా దానివల్ల పెద్ద ప్రయోజనమేమీ ఉండదు. నువ్వు నాకు చాలా నష్టం కలిగించావు. మనం ట్రాక్టర్ను బయటకు తీయడానికి పూర్తిగా ప్రయత్నం చేద్దాం. ట్రాక్టర్ ఇంజిన్లోకి నీళ్లు పోవడం వల్ల అది పూర్తిగా పాడైపోయింది. వేడి గాలులు మాత్రమే వస్తున్నాయి. నాకు ఏమీ తెలియదు. నేను నీకు సంవత్సరం గడువిస్తున్నాను. నాకు కొత్త ట్రాక్టర్ కొనివ్వు, లేకపోతే నువ్వు నీ భార్య జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. అయ్యా, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? రాధే మోహన్ బెదిరించి వెళ్లిపోతాడు. లలిత్ రాధేమోహన్ ట్రాక్టర్ అప్పు భారాన్ని తన భుజాల మీద వేసుకుంటాడు. లలిత్ కొన్ని ఎద్దుల సహాయంతో ట్రాక్టర్ ని పొలం నుండి బయటికి తీస్తాడు. లలిత్ బాబు, ఇది ట్రాక్టర్ కంటే రిక్షాలాగా అనిపిస్తుంది. దీంతో ఇక ఏమీ ప్రయోజనం ఉండదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకో. నా పని కడ్డు రాకు, వెళ్ళి ఇక్కడి నుంచి. లలిత్ ఆ పనికిరాని ట్రాక్టర్ ని తన ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి తన భార్య బోలెడన్ని కూరగాయలు ఇంకా కొన్ని సరుకులు తీసుకుని బజారు నుండి వస్తుంది. ఇవాళ నేను మీకోసం మీకిష్టమైన పావుభాజీ చేస్తాను. అది తిని మీరు పని వెతుక్కోడానికి వెళ్ళండి. కనీసం 2 పూట్ల ప్రశాంతంగా తినొచ్చు కదా. నా తల టెన్షన్తో పగిలిపోతుంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. కొత్త ట్రాక్టర్ తీసుకునేసరికి నా ప్రాణం పోతుందో ఏమో.
అశుభంగా మాట్లాడకండి. మనిద్దరం కలిసి ఏదో ఒకటి చేయాలి, లేకపోతే మన జీవితం కఠినంగా మారిపోతుంది. అంతలో అక్కడికి లలిత్ మరిది అంటే సురేఖ తమ్ముడు వస్తాడు. అతను తనతో పాటు బొగ్గులు ఒక పెద్ద తవాని తీసుకొస్తాడు. బావా బావా, ఎలా ఉన్నారు? ఇలా చూడండి, నేను మీ కోసం ఏం తీసుకొచ్చాను. ఓహో, ఇన్ని బొగ్గులు, ఇంత పెద్ద తవా, ఎందుకు ఇవన్నీ? అక్క నాకు చెప్పింది ఇవాళ తను పావుబాజీ చేయబోతుందని, అందుకని నేను ఈ తవా బొగ్గులు తీసుకుని వచ్చాను, పావుబాజీ రుచిగా ఉండటం కోసం. ఇంత పెద్ద తవాని మనం ఎక్కడ పెట్టుకోవాలి? ఈ తవాని మనం పాడైన ట్రాక్టర్ ఇంజన్ మీద పెడదాము. ఇక పెట్రోల్ కి బదులుగా బొగ్గుల వేడితో మనం పావుబాజీ తయారు చేద్దాం. నాకైతే అసలు ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఇదంతా చేయడం వల్ల ఏమవుతుంది? అయ్యో బావా, ఎలాగో ఈ ట్రాక్టర్ పనికి రాకుండా పడింది. ఇంతకంటే దీన్ని ఎలా ఉపయోగించాలి? బొగ్గులు ఉచితంగా దొరికాయి, గ్యాస్ సిలిండర్తో డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకు చెప్పు. నువ్వు చెప్పింది కూడా నిజమేలే, సరిగ్గా చెప్పావు, మనం అలానే చేద్దాంలే. ఇంకేముంది, ట్రాక్టర్ ముందు భాగం మీద వాళ్ళు ఒక పెద్ద తవాని పెడతారు. ఇక ట్రాక్టర్ ఇంజన్ మీద పెట్రోల్ కి బదులు బొగ్గులు వేసి తవాని వేడి చేస్తారు. చూస్తూ ఉండగానే సురేఖ ఆ ట్రాక్టర్ తవా మీద కూరలన్నీ వేస్తుంది, పావుభాజీని తయారు చేస్తుంది. కొన్ని క్షణాల్లోనే ట్రాక్టర్ తవా మీద పావుభాజీ నుంచి మంచి సువాసన వస్తుంది. అరేవా, వాసన అయితే కమ్మగా ఉంది. మన ట్రాక్టర్ పావుబాజీ సిద్ధంగా ఉన్నట్లుంది. భలే బావా భలే, మీరు చాలా మంచి పేరు పెట్టారు. మొత్తం కుటుంబం అంతా ట్రాక్టర్ పావుభాజీని ఎంతో ఇష్టంగా తింటారు. ఇక లలిత్ తన భార్య సురేఖతో ఇలా అంటాడు. సురేఖ, ఏదేమైనా వడ చాలా బాగుంది, మనం పావుబాజీ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందంటావు? మన దగ్గర అన్ని పనిముట్లు కూడా ఉన్నాయి కదా. మీరు నా మనసులో మాట చెప్పారు. రేపటి నుంచి ఈ ట్రాక్టర్ పావుభాజీని మనం బజార్లో పెడతాము. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా లలిత్ ఇంకా సురేఖ తమ ట్రాక్టర్ని బజారులో పెడతారు. నరేష్ వాళ్లకి సాయం చేస్తాడు. నెమ్మది నెమ్మదిగా అందరికీ ట్రాక్టర్ పావుబాజీ గురించి తెలుస్తుంది. నేను మీ ట్రాక్టర్ పావుబాజీ గురించి చాలా విన్నాను, మా కూడా పెడతావా? తప్పకుండా, ఇది స్వచ్ఛమైన నేతితో తయారు చేయబడుతుంది, ఎటువంటి కల్తీ ఉండదు. తాజా కూరగాయలతో దీన్ని తయారు చేస్తున్నాం. ఆహా భలే భలే, ఇంత మంచి పావుభాజీ నేను ఇంతవరకు తిన్నేలేదు. భగవంతుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు, ఇవాళ నువ్వు నాకు ఇంత రుచికరమైన భోజనం పెట్టావు. ట్రాక్టర్ పావుభాజీ నెమ్మదిగా అన్ని వైపులా చర్చగా మారుతుంది. అలా ఒక సంవత్సరం గడుస్తుంది. లలిత్ ఇంకా తన భార్య ముందే ధనవంతులవుతారు. ఒకరోజు రాధే మోహన్ వాళ్ల ఇంటికి వస్తాడు. అతను ఇలా అంటాడు. ఇదిగో లలిత్, రారా, నాకు నా కొత్త ట్రాక్టర్ను కొనివ్వు, లేకపోతే ఇవాళే వెళ్ళి నేను పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. అంతలో లలిత్ అక్కడికి ఒక మంచి ట్రాక్టర్తో వస్తాడు. అతను రాధేమోహన్తో ఇలా అంటాడు. ఇదిగోండి మీ ట్రాక్టర్, కొత్తది, నేనే మీ దగ్గరకు రావాలనుకున్నాను. రాధేమోహన్ కొత్త ట్రాక్టర్కి చాలా సంతోషించి లలిత్కి ధన్యవాదాలు చెప్తాడు. అప్పుడు సురేఖ ఇలా అంటుంది. ఏంటలా వెళ్ళిపోతున్నారు, మా ఇంటి ట్రాక్టర్ పావుభాజీని తినరా? తప్పకుండా తింటాను. లలిత్ తన భార్య ఇంకా మరిదితో కలిసి ట్రాక్టర్ పావుభాజీ వ్యాపారం ఎంతో ఘనంగా నడిపిస్తూ ఉంటాడు. ఇక అందరూ సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. మన దేశంలో ఎలా అయితే నాలుగు ధామాలు ప్రసిద్ధి చెందినవో అదే ప్రకారంగా శ్రీఖండ్ గ్రామం, అక్కడి అందమైన పర్వతాలు ఇంకా శ్రీఖండ్ దేవతకి ప్రసిద్ధి చెందినది. దూర దూరం నుండి జనాలు శ్రీఖండ్ దేవత దర్శనం చేసుకోవడానికి వచ్చేవారు. అదే ప్రకారంగా ఒకరోజు రాబర్ట్ డిసోజా ఈ గ్రామానికి తిరగడానికి వస్తాడు. నేను ఈ గ్రామం గురించి ఎంతైతే విన్నానో దానికంటే కూడా ఇది ఎక్కువగా ఉంది, అందుకే జనాలు ఇక్కడికి రావడానికి ఎక్కువగా ఇష్టపడతారు. నేను ఈ గ్రామంలో ఒక ఇంటిని కట్టుకోవాలి. రాబర్ట్ గ్రామంలో నాలుగు దిక్కుల పర్వతాలను చూడడానికి బయలుదేరతాడు. అక్కడికి చేరుకున్న తర్వాత అతనికి చాలా బాగా అనిపిస్తుంది. వాహ్, ఇంత అందమైన పర్వతాలు నేను నా కలలో కూడా ఏనాడు చూడలేదు. ఇవాళ నేను బాగా తిరిగాను, చాలా సంతోషం వచ్చింది, కాబట్టి ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది.
త్వరగా భోజనం దొరకకపోతే నా కళ్ళు తిరిగిపోతాయి. హో భగవంతుడా, ఎక్కడైనా దగ్గరలో భోజనం దొరికితే బాగుండు. రాబర్ట్ భోజనం కోసం వెతుకుతూ ఉంటాడు. రాబర్ట్కి ఒక దాబా కనిపిస్తుంది. ఇది పర్వతం రెస్టారెంట్ లా ఉంది, ఒకసారి వెళ్ళి చూస్తాను. తినడానికి ఇక్కడ ఏదో ఒకటి దొరుకుతుందేమో. రాబర్ట్ దాబా లోపలికి వెళ్తాడు. ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందా? తప్పకుండా. ఏం కావాలి మీకు? చాలా రకాలున్నాయి. ఇక్కడ అన్నిటికన్నా మంచి ఐటమ్ ఏది? ఇక్కడ అన్ని బాగానే ఉంటాయి. మేము మీకు సేవ చేసుకునే అవకాశాన్ని మాకు ఇవ్వండి మీరు. సరే అయితే ఆలూ పరోటా తీసుకొని రా. రాబర్ట్ టేబుల్ పైన కూర్చుంటాడు. కాసేపటి తర్వాత శివప్రసాద్ రాబర్ట్ కోసం ఆలూ పరోటా తయారు చేసి ఇస్తాడు. చూస్తూ చూస్తూనే డాబా దగ్గరికి చాలా మంది కస్టమర్లు వస్తారు. ఇక్కడికైతే చాలా మంది కస్టమర్లు వస్తారు. ఈ దగ్గరలోని వేరే రెస్టారెంట్ కూడా ఏమీ లేదనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ నేను రెస్టారెంట్ తెరిస్తే నేను చాలా డబ్బులు ఇక్కడ సంపాదించుకోవచ్చు. ఇంకా రాబర్ట్ త్వరగా అతని పరోటా తినేసి శివప్రసాద్కి డబ్బులు ఇచ్చేసి నేరుగా సిటీకి బయలుదేరతాడు. ఇంకా అక్కడ అప్పు తీసుకుని ఇక్కడ ఒక రెస్టారెంట్ తయారు చేస్తాడు. రండి రండి, ఇక్కడ కొత్త రెస్టారెంట్ తెరిచాం. చాలా మంది జనాలు రాబర్ట్ రెస్టారెంట్కి తినడానికి వస్తారు. కానీ అది తినడానికి వాళ్ళకి మంచిగా అనిపించదు. అప్పుడు జనాలందరూ కూడా శివప్రసాద్ దాబా దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇది చూసి రాబర్ట్కి చాలా కోపం వస్తుంది. అతను శివప్రసాద్ దగ్గరికి వెళ్తాడు. చూడు, నేను ఇక్కడ గ్రామంలో ఒక కొత్త రెస్టారెంట్ తెరిచాను. శుభాకాంక్షలన్నా. నీ ధాబా వల్ల జనాలు నా రెస్టారెంట్కి అస్సలు రావడం లేదు. అందులో నా తప్పే ఉంది. నువ్వు నీ ధాబాని త్వరగా మూసేయి, లేకపోతే బాగుండదు. చూడండి అన్న, ఇది మా పూర్వీకులు కట్టిన కట్టడం. దీనివల్లే మా ఇల్లు నడుస్తుంది. మేము దీన్ని మూసేస్తే ఆకలితో చనిపోవాల్సి ఉంటుంది. శివప్రసాద్ మాటలు విని రాబర్ట్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇంకా మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా చెప్తే వీడు అసలు వినేలా లేడు. వాడికి నేను ఖచ్చితంగా ఒక బుద్ధి చెప్పి తీరాల్సిందే. శివప్రసాద్ దాబాని పగలగొట్టి జేసీబీ సహాయంతో దాన్ని పర్వతం కింద పడేస్తాడు. ఇప్పుడు బాగుంటుంది. ఊడేవాడే లేకపోతే శంఖం ఎక్కడి నుంచి మోగుతుంది? ఇప్పుడు నా రెస్టారెంట్ బాగా నడుస్తుంది. నేను చాలా డబ్బులు సంపాదిస్తాను. రాబర్ట్ చాలా ఆనందంగా ఉంటాడు. అతనికి అనిపిస్తుంది ఇప్పుడు ఆ దాబా విరిగిపోయిన కారణంగా అందరూ అతని రెస్టారెంట్కి తినడానికి వస్తారు అని. కానీ అతనికి ఈ విషయం తెలీదు. అతను తవ్విన గొయ్యలు అతనే పడుతున్నాడు అని. మరుసటి రోజు ఉదయం శివప్రసాద్ దాబా ఉన్న చోటికి చేరుకోగానే చూస్తాడు అక్కడ దాబా ఉండదు. అరే, నా డాబా ఎక్కడికి పోయింది? నేను నాశనమైపోయాను, సర్వనాశనమయ్యాను. శివప్రసాద్ అక్కడా ఇక్కడ దాబాని వెతుకుతూ ఉంటాడు. ఇంకా వెతుకుతూ వెతుకుతూ పర్వతంపైకి చేరుకుంటాడు. అక్కడ అతని దాబా విరిగిపోయి పడి ఉంటుంది. అతను దాన్ని చూసి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఇది నా పూర్వీకుల గుర్తు, ఇదంతా ఎలా జరిగింది? మరొక పక్క శ్రీఖండ్ భగవానుడు ఒక పకీర్ వేషంలో అక్కడా ఇక్కడ తిరగడానికి వస్తారు. ఆయన అన్నిటికన్నా ముందు రెస్టారెంట్కి వెళ్తాడు. నాకు చాలా ఆకలిగా ఉంది బాబు, చాలా రోజులుగా భోజనం చేయలేదు, ఏదైనా తినడానికి ఇవ్వు. పకీర్ బాబా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఆయన బట్టలు కూడా చినిగిపోయి ఉంటాయి. ఇంకా కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు. అరే బికారి ముసలోడా, నువ్వు లోపలికి ఎలా వచ్చావు? వెళ్ళిపోయే కాడి నుంచి. బాబు అలా అనకు, నేను ఆకలిగా ఉన్నాను, భోజనం పెడితే నీకు పుణ్యం వస్తుంది. వరే ముసలోడా, ఈ రెస్టారెంట్ ధనవంతుల కోసం, నీలాంటి భిక్షగాళ్ల కోసం కాదు. వెళ్ళు, వెళ్ళు నువ్వు ఇక్కడి నుంచి. రాబర్ట్ పకీర్ బాబాని రెస్టారెంట్లో నుండి వెళ్ళగొడతాడు. పకీర్ బాబా అలానే నడుస్తూ పర్వతంపైకి వెళ్తూ ఉంటాడు. అక్కడ శివప్రసాద్ దాబా ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. నాకు ఏదైనా తినడానికి ఇవ్వు బాబు, ఆకలిగా ఉంది. బాబా, మీకు పెట్టడానికి నా దగ్గర ఏమీ మిగలలేదు. బాబు, నేను ఆకలితో ఉన్న ఒక సాధువుని. ప్రేమగా నువ్వు చద్దన్నం పెట్టినా కానీ నేను తింటాను. నా భోజనమంతా పాడైపోయింది. ఇక్కడ చూడండి, వంట చేసే సామాను కూడా నేలపాలైపోయింది బాబా.
అక్కడ పకీర్ బాబా చూస్తాడు. దాబా లోపల ఉన్న రేషన్ మొత్తం నేలపైన నాలుగు దిక్కులా పడిపోయి ఉంటుంది. బాబు, ఒకవేళ నువ్వనుకుంటే ఈ పకీర్ బాబా కడుపుని నువ్వు నింపగలవు. సరే బాబా. శివప్రసాద్ నేలపైన పడ్డ రేషన్ అంతా తీస్తాడు. ఇంకా పకీర్ బాబాకి భోజనం పెడతాడు. దానివల్ల పకీర్ బాబా ఆకలి తీరుతుంది. నువ్వు ఒక ఆకలితో ఉన్న పకీర్ కడుపుని నింపి అతని ఆకలి తీర్చావు. ఈశ్వరుడు నీ బాధలన్నీ తీరుస్తాడు. పకీర్ బాబా అలా ఆశీర్వదించిన వెంటనే దాబా చుట్టూ ఒక పెద్ద ఇంద్రధనస్సు వస్తుంది. అది చాలా అందంగా ఉంటుంది. ఈశ్వరుడికి నా మీద కోపం వచ్చింది బాబా, చూడండి నా డాబా ఎలా అయిపోయిందో. శివప్రసాద్ వెనక్కి తిరిగి అతని దాబాని చూడగాని అతను చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ దాబా పూర్తిగా ఇంద్రధనస్సుతో చుట్టుముట్టుంటుంది. ఇంకా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇదైతే నిజంగా అద్భుతం. ఈశ్వరుడు నీకు సాయం చెయ్యాలని అనుకుంటున్నాడు బాబు, కానీ ఈ ఇంద్రధనస్సు అయితే కాసేపటికి మాయమైపోతుంది. భగవంతుడు ఇక్కడి నుంచి ఎక్కడికైనా మాయమవుతాడా? లేదు, ఆయన ఎప్పటి నుంచి ఎక్కడే ఉన్నాడు, ఇంకా ఇక్కడే ఉంటాడు. ఒకవేళ శ్రీకణ్ భగవంతుడు ఎప్పటికీ ఇక్కడే ఉంటే ఆయన ఆశీర్వాదాలు ఈ ఇంద్రధనస్సు కూడా నీతోనే ఉంటుంది. అలా చెప్పి పకీర్ బాబా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. శివప్రసాద్ ఆయన వెళ్తూ ఉండడం చూస్తూ ఉంటాడు. ఆయన శివప్రసాద్ కంటికి కనిపించినంత దూరం వెళ్ళిన తర్వాత శివప్రసాద్ వెనక్కి తిరిగి చూస్తే ఇంద్రధనస్సు ఇంకా పెద్దగా అయి ఉంటుంది. ఇంకా ఇప్పుడు అతని దాబా ఇంద్రధనస్సు పైన చాలా అందంగా ఉంటుంది. ఇంద్రధనస్సు దాబాకి చేరుకోవడానికి కొన్ని మెట్లు కూడా తయారవుతాయి. శివప్రసాద్ ఆ మెట్లెక్కి అతని దాబాకి వెళ్తాడు. ఇంకా చూస్తాడు దాబా పరిస్థితి పూర్తిగా మారిపోయి ఉంటుంది. దాబా లోపల మెరిసిపోతూ ఉంటుంది. హే శ్రీకణ్ మహారాజా, మీకు జయ జయలు. జనాలకి ఇంద్రధనస్సు దాబా గురించి తెలిసిన వెంటనే రాబర్ట్ కస్టమర్లందరూ అతని రెస్టారెంట్ భోజనం వదిలిపెట్టి ఈ దాబా వైపుకు వెళ్తూ ఉంటారు. వాడికి అలా చెప్తే కూడా వినలేడు, వాడికి ఇంకోలా బుద్ధి చెప్పి తీరాల్సిందే. రాబర్ట్ జేసీబీ వాషింగ్ తీసుకుని ఆ డాబాని విరగ్గొట్టడానికి వెళ్తాడు. కానీ అతని మిషన్ పర్వతం పైకి చేరుకున్న వెంటనే అక్కడ కాస్త జారుతున్న కారణంగా ఆ జేసీబీ కింద పడిపోతుంది. ఏం జరుగుతుంది, ఇలానే జరిగితే నేను నాశనమైపోతాను. కస్టమర్లు రాని కారణంగా రాబర్ట్ రెస్టారెంట్ మూత పడిపోతుంది. రాబర్ట్ పరిస్థితి చూసి శివప్రసాద్కి అతని పైన జాలి కలుగుతుంది. ఇంకా శివప్రసాద్ రాబర్ట్ని అతని ఇంద్రధనస్సు దాబాలోకి పనికి పెట్టుకుంటాడు. ఇప్పుడు రాబర్ట్ కూడా అతను చేసిన తప్పు తెలుసుకుంటాడు. అందుకే అతను కూడా ఇప్పుడు శివప్రసాద్కి క్షమాపణ చెప్పుకుంటాడు. ఇంకా మనసు పెట్టి కష్టపడి అతని అప్పు కట్టేస్తాడు. ఇంద్రధనస్సు దాబా పూర్తి శ్రీఖండలో ఫేమస్ అవుతుంది.